Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సార్ ఇది ముందు సార్ ఆ కార్లో ఉన్న చోట నుంచి సార్ అది పాతి నెక్స్ట్ పోలీస్ స్టేషన్ చూస్తాం గ్యాంగ్ అయితే ఈ క్రమంలోనే ఈ చెడ్డీ గ్యాంగ్ అగడాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే విజయవాడ నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన గంగిరాన టారా స్వయంగా ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైతే సిలిస్తున్న పరిస్థితుంది ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్లో ప్రధానంగా దృష్టి సారించారు. మనతో పాటు కమిషనర్ సార్ చెప్పండి. వైడ్ పెట్టుకో అరే అన్న ఓకే ఇటనా కల్చర్ ప్రోగ్రామా సరే అన్న అంటే అన్న నేను కానీ నేను కానీ రాయపని కానీ వెళ్తాను అంతే అంటే ఇద్దరే ఉన్నాం ఓకే అదే అన్న మాట చెప్తాను ఓకేనా ఓకే నాకేం లేదు నేను డ్యూటీలో మేనేజర్ పని కూడా ఉంది వండను అటు అటు చూసుకుంటుంది అంతే ఓకే నేను తీసుకుని వెళ్తే ఇబ్బంది అండి అవును
తెలిసే ఉంటుంది ఈ నెల 29 గత నెల 29 తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా మన విజయవాడ నగరంలో ఒక మూడు చోట్ల ఈ చెడ్డి గ్యాంగ్ తాలూకా దొంగతనాలు రిపోర్ట్ అయ్యి ఒక రెండు చోట్ల ప్రాపర్టీ పోయింది దాదాపు ఒక 10 లక్షల విలువైన ప్రాపర్టీ పోయింది తర్వాత మనం ఆ సీసీటీవీ ఫుటేజ్ తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ వెరిఫై చేస్తే మనకి వీళ్ళు చెడ్డి గ్యాంగ్ మనకి నిర్ధారణ అవుతుంది వీళ్ళు బేసికల్గా గుజరాత్ రాష్ట్రం నుంచి బాహోద్ జిల్లా నుంచి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది సో మనకి వాళ్ళ ఫోటోస్ అవన్నీ వచ్చినాయి మనం ఆ జిల్లా ఎస్పీలతోనూ అక్కడ క్రైమ్ టీమ్స్తో కూడా మనం కోఆర్డినేట్ చేస్తున్నాము మనకు కొన్ని మంచి లీడ్స్ కూడా వచ్చినాయి ముఖ్యంగా వీళ్ళు ట్రైన్స్ ద్వారా ట్రావెల్ చేస్తారు అండ్ రైల్వే స్టేషన్ మీద ఉన్న ప్లాట్ఫామ్స్ మీద కానివ్వండి లేకపోతే రైల్వే పట్టాల మీద రైల్వే పట్టాల పక్కన మారుమూల ప్రదేశాల్లో వీళ్ళు షెల్టర్ తీసుకునే అవకాశం ఉంటుందని మనకు తెలుస్తుంది అందుకని చెప్పి ఈరోజు మన విజయవాడ నగరంలో మొత్తం 14 చిన్న పెద్ద రైల్వే స్టేషన్స్ ఉన్నాయి అన్నిటి మీద అన్నిటి దగ్గర కూడా మనం పోలీసు గాలిప బృందాలను పంపించి మనం వెరిఫై చేస్తున్నాం ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినారా లేకపోతే వాళ్ళ సంచారం ఏమైనా ఉందా అని చెప్పి అంతేకాకుండా వాళ్ళు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ చెడ్డి గ్యాంగ్ అనే వాళ్ళు ఊరవతల మారుమూల ప్రదేశాల్లో ఉన్న అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే విల్లాస్ మీద ఇలాంటి వాటి మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉంది ఈ సందర్భంగా మనం పెట్రోలింగ్ కూడా బాగా పెంచాము రాత్రిపూట దాదాపు ఒక 10 స్పెషల్ టీమ్స్ మనం పెట్టాము వెహికల్స్తో వెహికల్ పెట్రోలింగ్ విత్ సైరన్ అండ్ ఆల్ మనం పెట్టడం జరిగింది ఈ క్రైమ్ టీమ్స్ కానీ తర్వాత స్పెషల్ పార్టీస్ తర్వాత టాస్క్ ఫోర్స్ వాళ్ళని కూడా మన రంగంలో దింపి ఎప్పటికప్పుడు మనం అప్రమత్తంగా ఉండడం జరుగుతుంది ముఖ్యంగా హైదరాబాద్ తరహాలో చెడ్డిగా బేచ్ చేసుకుని దాదాపు 10 ఏళ్ళ నుంచి అక్కడ ఇది హైదరాబాద్ సంబంధం లేదు చెడ్డి గ్యాంగ్ అంటే ఇది బాహోద్ అని చెప్పి గుజరాత్లో ఉంది జిల్లా అక్కడ కొన్ని గ్రామాలు ఉన్నాయి సో అక్కడి నుంచి వీళ్ళు దొంగతనాలు చేద్దామని చెప్పి ఆపరేట్ చేస్తుంటారు ఆల్ ఓవర్ ద కంట్రీ అట్లా అంటే హైదరాబాద్ అన్నమాట ఇక్కడికి ఏమన్నా హైదరాబాద్కి దీనికి సంబంధం లేదు శివారు ప్రాంతాల్లో ఏవైతే ఎక్కడైతే సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో అవి పనిచేస్తున్నాయో లేవా చెక్ చేసుకోవాలి ఒకటి రెండోది నేను దాదాపు మన అన్ని ప్రాంతాలు కూడా విజిట్ చేశాను మన సెక్యూరిటీ గార్డ్స్ సరిగా వెళ్ళట్టుకుంటున్నారా లేదా ఒకరే ఉన్న చోట 1+1 సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకుంటే మంచిది ఆ తర్వాత జనరల్గా వెళ్ళట్టుకుంటే సరిపోతుంది మిగతాది ఎనివే ఏమైనా అనుమానం ఉంటే డైల్ 100కి కూడా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ